ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓటు హక్కు నమోదు అవగాహన సదస్సుకు విశేష స్పందన లభించింది. విజయవాడ పీవీపీ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన అవగాహన సదస్సులో యువత నూతనంగా ఓటు నమోదు చేసుకున్నారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయంలో బాపట్ల ఫార్మసీ కళాశాలలో నిర్వహించిన అవగాహన సదస్సు తమకు ఎంతో ఉపయోగపడిందని విద్యార్థుల అభిప్రాయం వ్యక్తం చేశారు. వాళ్ళ ఇక్కడ ఈనాడు వాళ్ళు కండక్ట్ చేసిన ఈ సెషన్ వల్ల ఓటు అనేది ఎంత ముఖ్యం, అది మనం వేయడం వల్ల ఎన్ని మార్పులు అనేది మనం ఈ సమాజంలో తీసుకురావచ్చో తెలుసుకున్నాము. ఇంకా ఓటు ఎలా నమోదు చేసాలో తెలుసుకున్నాను. కాబట్టి వీటన్నింటి వల్ల నేను తెలుసుకున్న విషయాల వల్ల త్వరలోనే ఓటు తీసుకుని ఈ వచ్చే ఎలక్షన్స్లో నేను ఓటు వేస్తాను. అలాగే నా చుట్టూ ఉన్న వాళ్ళకి కానీ, నా స్నేహితులకు కానీ, రిలేటివ్స్కి కానీ అందరికీ ఓటు యొక్క ప్రాముఖ్యత అందరికీ తెలియజేసి వారితో కూడా ఓటేయించి ఒక బాధ్యత గల పౌరుడిగా పౌరులు పౌరురాళ్ళుగా ఉండేటట్టు నేను ట్రై చేస్తాను. నాకు ఓటు హక్కు వచ్చింది. నేను ఈ ఎలక్షన్లో రాష్ట్రాన్ని అభివృద్ధి ఎవరు పరుస్తారో వాళ్ళని ఎన్నుకుని వాళ్ళకి వేయబోతున్నాను. అలాగే నా తోటి వాళ్ళందరికీ నేను ఓటు వేయమని చెప్తాను. ఓట్ నేను వాళ్ళకి అప్లై చేసుకోమని చెప్తాను. ఇక్కడ జరిగిన ఏదైతే అవేర్నెస్ ఏదైతే జరిగిందో దాంట్లో విద్యార్థులు ఓటుని ఎలా అప్లై చేసుకోవాలి, వాటిని ఎలా వినియోగించుకోవాలి, ఎవరికి ఓటేసి ఎలా మేలు జరుగుతుంది, మనం వేసేటప్పుడు మన బాధ్యతలు ఏంటి, ఇవన్నీ మాకు చెప్పారు. ఇప్పుడు జరిగే ఎలక్షన్లోనే కాకుండా ఇప్పటి నుంచి జరిగే ప్రతి ఎలక్షన్లో ఓటు హక్కున్న ప్రతి ఒక్కరూ పాల్గొని ఓటు వేసి మన రాష్ట్ర భవిష్యత్తుని ముందుకు తీసుకెళ్ళాలి. ఈ రాబోయే ఎలక్షన్స్లో నేను నా ఆర్థిక అలాగే సామాజిక పరిస్థితులను మెరుగుపరిచే నాయకుడికి ఓటు వేయాలనుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ వాళ్ళ ఓటుని న్యాయంగా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఈ జనరేషన్లోని ఓటు వేయడానికి ఎంతైతే కష్టపడుతున్నారో దాని ఎక్కువగా ముందు ఓటర్ ఐడీ క్రియేట్ చేయాలి, అది చాలా కొంచెం కష్టమైన ప్రాసెస్. సో మీరు ఈజీ చేయడం అన్నది మాకు హెల్ప్ఫుల్ అవుతుంది. అలాగే కాకుండా ప్రతి స్టూడెంట్ కూడా తన ఓటును ఉపయోగించుకోవాలన్నది కూడా అంత ఇంపార్టెంట్. ప్రజాస్వామ్యంలో మనం ఎంచుకున్న ఓటే రేపు మన ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. విద్యార్థులు విద్యార్థినులే కాదు, చదువుకోలేని వాళ్ళు కూడా మనం గైడ్ చేసి వాళ్ళని సరైన పద్ధతిలో ఓటు వేయడానికి సహకరించాలి. ఎప్పుడే కానీ మనం బాగుండాలని కోరుకుంటే జస్ట్ ఆ డబ్బులు ఇచ్చే వాళ్ళకి ఓటే కలుగుతాం. కానీ మన ముందు తరాలు బాగుండాలి, మన భవిష్యత్తు బాగుండాలి, మనం వేరే స్థాయికి వెళ్ళాలి. మనం ఒక పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఉంటే కనీసం అట్లీస్ట్ మన ద్వారా మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి, మన ఫ్యామిలీని తీసుకెళ్ళగలగాలంటే కేవలం యువత చేతిలో మాత్రమే ఉంది, యువత చేతిలో ఓటు హక్కు ఉంది. మనం దాన్ని సద్వినియోగం చేసుకోగలిగితే మన బతుకులు మారుతాయి, మనం వేరే తరాలకు ఇన్స్పిరేషన్గా మారగలుగుతాం.